తెల్లారి లేచి లైన్లో నుంచుని బ్లాక్లో కొనుక్కుని కింద పడి మీద పడి అల్లకల్లోలం కాకుండా హాయిగా కావలసిన బ్రాండ్ మందు రాయల్గా ఇంటికే తెప్పించుకోవచ్చు. జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దానికి కావలసిన బ్రాండ్ చెప్పి ఆ షాప్కి మెయిల్ ట్రాన్స్ఫర్ చేస్తే చాలు, మందు ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. ఈ విధానం ముందు ఢిల్లీలో స్టార్ట్ అయింది, ఇక త్వరలో అన్ని రాష్ట్రాలకు అవకాశం రావచ్చు. అసలు సంగతికొస్తే దేశ రాజధాని ఢిల్లీలో మద్యం హోమ్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కరోనా కేసులు తగ్గుతుండటంతో ఇంటికే మద్యం విక్రయాలను అనుమతిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ సాయంతో మద్యం ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే చాలు, హోమ్ డెలివరీ చేసేందుకు అనుమతిస్తూ జూన్1న ఢిల్లీ సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. మద్యం ప్రియులు ఇళ్ల వద్దకే మద్యానికి డెలివరీ చేసేందుకు మద్యం వ్యాపారులకు ఆ నోటిఫికేషన్లో అనుమతించింది సర్కార్. ఢిల్లీ కొత్త ఎక్స్చేంజ్ చట్టం 2021 ప్రకారం మొబైల్ యాప్ లేదా వెబ్ పోర్టల్ ద్వారా ఆర్డర్ చేసిన వారికి మద్యం షాపులు హోమ్ డెలివరీ చేస్తున్నారు. పాత ఎక్స్చేంజ్ చట్టం నిబంధనల ప్రకారం L13 లైసెన్స్ ఉన్న మద్యం షాపులు మాత్రమే ఈమెయిల్, ఫ్యాక్స్ ద్వారా లిక్కర్ ఆర్డర్ వస్తే హోమ్ డెలివరీలు నిర్వహించేవి. L14 లైసెన్స్ ఉన్న మద్యం అమ్మకదారులకు హోమ్ డెలివరీకి అనుమతి ఉంది. ప్రస్తుతం ఢిల్లీ అబ్గారీ శాఖ ప్రకటన ప్రకారం L13 లైసెన్స్ ఉన్న షాపులు మద్యాన్ని హోమ్ డెలివరీ చేయవచ్చు. అయితే ఆర్డర్ మాత్రం మొబైల్ యాప్ లేదా ఆన్లైన్ వెబ్ పోర్టల్ ద్వారా జరగాల్సిందే. హాస్టల్లు, ఆఫీసులు, సంస్థల్లో ఉండేవారికి మాత్రం మద్యం హోమ్ డెలివరీ తీసుకునే అవకాశం లేదు. L13 లైసెన్స్ లేని వారు మద్యం హోమ్ డెలివరీ చేయకూడదు. ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్లోనూ మద్యం హోమ్ డెలివరీకి ప్రభుత్వం అంగీకరించింది.